ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి, అదేవిధంగా ఎవరైతే చేయూత పథకం డబ్బులు పడలేదని వెయిట్ చేస్తున్నారు వారికి, ఈబీసీ నేషనల్ పథకం డబ్బుల కోసం వెయిట్ చేస్తున్న వారికి అందరికీ కూడా శుభవార్త అండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే రానుంది. సో ఇప్పటికే డ్వాక్రా రుణమాఫీ డబ్బులు రిలీజ్ అయితే చేశారు, అదేవిధంగా చేయూత డబ్బులు కూడా రిలీజ్ చేశారు. ఈబీసీ నేషనల్ పథకం సంబంధించి డబ్బులు రిలీజ్ చేశారు, అదేవిధంగా అమ్మఒడికి సంబంధించి కొన్ని శాంక్షన్ కింద కొన్ని డబ్బులు అయితే రావాల్సి అయితే ఉంది. విద్యా దీవెన పథకం ద్వారా కూడా విద్యార్థులకి డబ్బులు పడవలసి అయితే ఉందండి. ఈ యొక్క పథకాలకు సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే లబ్ధిదారుల అకౌంట్లో అయితే పడవలసి అయితే ఉందండి. అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా చూసుకుంటే కనుక 4000 కోట్లు అప్పు చేసినట్లయితే తెలుస్తుందండి. సో ఈ యొక్క డబ్బులు మనకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అందనున్నాయి. సో దీనికి సంబంధం ఏంటంటే, సో ప్రజెంట్ ఈ యొక్క పథకాలకు సంబంధించిన అమౌంట్ అయితే ఎక్కడా కూడా ఇంకా మనకి కొన్ని కొన్ని చోట్ల రిలీజ్ చేశారు, కొన్ని కొన్ని చోట్ల రిలీజ్ చేయలేదండి. అయితే ఇవాళ వీళ్ళు డబ్బు సేకరించారు కాబట్టి, సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి అకౌంట్లోకి నాకు తెలిసి మరొక 5-6 రోజుల్లో అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ నెల 15వ తేదీలోగా కూడా ఈ యొక్క చేయూత పథకం సంబంధించి కావచ్చు, ఈబీసీ నేషనల్ పథకం సంబంధించి కావచ్చు, డ్వాక్రా రుణమాఫీ కావచ్చు, ఇంకా ఏ పథకాలు అయితే ఉన్నాయో ఆ యొక్క పథకాలకు సంబంధించి అమౌంట్ అయితే కేటాయించి వారికి అయితే డబ్బులు రిలీజ్ చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి. ఎందుకంటే మనకి ఎలక్షన్ టైం కాబట్టి చాలా వరకు ఏ పార్టీ చూసుకున్నా సరే పథకాలు రిలీజ్ చేయాలనే చూస్తుందండి. ఇదనే కాదు ఏ పార్టీ చూసుకున్నా. సో కాబట్టి మనకి డబ్బులు ఇవాళ వాళ్ళు తీసుకోవడం జరుగుతుందండి. 4000 కోట్లు అప్పు కూడా తీసుకున్నారు ఆర్బీఐ దగ్గర నుంచి అయితే. సో అయితే ఈ యొక్క డబ్బుల్ని, ఈ యొక్క పథకాలకు ఏదైతే డబ్బులు మనకి రిలీజ్ చేయాలో ఆ యొక్క విధంగా రిలీజ్ చేసే అవకాశం కూడా చాలా వరకు అయితే ఉందండి. సో దీనికి సంబంధించి అఫీషియల్గా మనకి అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉందండి. అప్డేట్ రాగానే నేనే తెలుపుతాను. అయితే సో డబ్బులు పడతాయని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారు. ఇంకా చేయూతకు సంబంధించి చాలా మందికి డబ్బులు పడాలండి. ఈబీసీ నేషనల్ పథకం సంబంధించి డబ్బులు పడాలి. డ్వాక్రా రుణమాఫీ చూసుకుంటే 50% వరకు డబ్బులు అయితే పడ్డాయి. ఇంకా 50% చాలా చోట్ల అయితే డబ్బులు పడవలసి అయితే ఉంది. అదేవిధంగా పెండింగ్ పథకాలు అయితే ఉన్నాయండి. పెండింగ్ పథకాలకు సంబంధించి కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంది. సో చూడాలి ఇంకొక 5 to 6 డేస్లో ఏంటనేది తెలిసిపోతుంది, డబ్బులు రిలీజ్ చేస్తారు ఏంటనేది. మ్యాక్సిమం అయితే డబ్బులు రిలీజ్ చేసే యోచనలోనే ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తుందండి. సో అందుకే మనకి ఒక డబ్బులు అప్పు తీసుకోవడం కూడా జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో. ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.